నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మోనిక. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా ఎండలో దొరుకుతుంది డి విటమిన్ అంటే మనం వింటామా? వినం, కానీ తప్పదు ఎండలో ఉండాలి అంటారు. బట్ ఇంకో ఆప్షన్ ఉందండి, దాని గురించే ఇప్పుడు నేను ఇంత చెప్పబోతున్నాను. విటమిన్ డి మనకి సోర్స్లో దొరుకుతుంది, ఎక్కడ దొరకదు, ఖచ్చితంగా ఎండలో ఉండాలి. అర్లీ మార్నింగ్ 8 to 9 లోపు మనం కనీసం ఒక పావు గంట అయినా ఎండలో ఉండాలి అని డాక్టర్స్ చాలామంది మనం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తే చెప్తూనే ఉంటారు. మనం వినాలి కదా, మనకు నైట్ 1-2 వరకు వర్క్ చేసి అర్లీ మార్నింగ్ 6కి లేవాలంటే ఎంత కష్టం చెప్పండి. మన టైం షెడ్యూల్స్లో కూడా కొంచెం నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం మిస్ అయిపోతూ ఉంటాం. సో విటమిన్ డి ఉన్న ఫ్రూట్స్ ఏంటి అనేది మీకోసం చెప్పాలి అన్న ఇంటెన్షన్తో ఈరోజు నేను మీకు అంతేసాను మీ దగ్గరికి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకుందాం. విటమిన్ డి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అని తెలుసా మీరు ఎవరికైనా? సో నాకు రీసెంట్గా తెలిసింది, సో విషయం చాలా బెస్ట్ అనిపించింది నాకు, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. డబుల్ బెనిఫిట్, ఒకటి మీకు విటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఇంకొకటి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ విటమిన్ డి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కాబట్టి ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్, ముఖ్యంగా ఫ్రూట్స్ చూద్దాం. ఫుడ్ అంటే మనం చాలా ఇష్టపడటం, చాలా రకాల ఫుడ్స్లో దొరుకుతుంది అంటారు, ఫుడ్ అదే చూద్దాం. సో ఇప్పుడు విటమిన్ డి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు విటమిన్ డి అంత స్పెషల్ మాట్లాడదాం. విటమిన్ డి గురించి ఫస్ట్ మనం మాట్లాడాలంటే ఎల్లో కలర్ ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎల్లో కలర్ ఫ్రూట్స్కి విటమిన్ డికి లింక్ ఉంది. ఫస్ట్ మన బాడీలో ఏదైనా కొలెస్ట్రాల్ ఉందనుకోండి, దాన్ని కరిగించాలంటే ఈ ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, వాటి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ కలర్ని బట్టి దానిలో ఉన్న ప్రోటీన్స్ కావచ్చు, లేకపోతే మినరల్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి మన బాడీని కరెక్ట్గా యూజ్ చేసి అవి డైజెస్ట్ చేయగలిగే ఉండాలి కదా. సో అవి ఎల్లో కలర్ ఫ్రూట్స్లో దొరుకుతాయట. నిజానికి ఆరెంజ్ కలర్లో ఉండే, ఎల్లో కలర్లో ఉండే ఆరెంజ్ ఉంటుందా, అది దొరికితే మాత్రం కన్ఫర్మ్ ఫస్ట్ దానికే ఇచ్చారు విటమిన్ డి ఉన్న ఫ్రూట్స్లో. ఒకవేళ మీకు దొరకకపోయినా మనం ఆరెంజ్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేయొచ్చు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు. ఏదైనా ఒకటే మాక్సిమం ఎల్లో కలర్ అయితే ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనేది చెప్పడం. నెక్స్ట్ మనందరికీ దొరికేది, అవైలబుల్గా ఉండే ఫ్రూట్ బనానా. సీరియస్లీ, బనానాలో కూడా విటమిన్ డి అనేది ఉంటుంది. దీనిలో పొటాషియం ఉందని అందరికీ తెలుసు, అయినప్పటికీ విటమిన్ డి కూడా ఉంది అని చాలా తక్కువ మనకు తెలుసు. సో నెక్స్ట్ చూద్దాం, ఎల్లో ఆరెంజ్ బనానా ఈ రెండు కూడా విటమిన్ డికి రిచ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ సంగతి లేదు కానీ బనానా ఎప్పుడు దొరుకుతుంది, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సమ్మర్ వచ్చిందంటే వదిలిపెట్టనే ఉంది కదా, మ్యాంగో ద కింగ్. ఎస్, మ్యాంగో ఈజ్ అ బెస్ట్. చాలా ఎక్కువ మ్యాంగోని మనం తింటే కనుక విటమిన్ డి ప్రాబ్లమ్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్లోనే ఉంటుంది మ్యాంగో కూడా, విటమిన్ డి రిచ్ ఫ్రూట్. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కరిగిస్తుంది మ్యాంగో అని చెప్పొచ్చు. సపరేట్ క్వాలిటీ కూడా ఉంది మ్యాంగోకి. ఏంటి అది అంటే యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని చెప్తారు మ్యాంగో గురించి. మనకు టేస్ట్ దొరుకుతుంది, కావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి, కాబట్టి డోంట్ మిస్ మ్యాంగోస్ ఇన్ సమ్మర్. ఇదే ఒక సింపుల్ వర్డ్ చెప్పాలి అంటే. ఈ ఇంకా ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఏమి ఉన్నాయని మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? సరే, నాకు తెలిసిన ఇంకో ఫ్రూట్ ఉన్నది కూడా నేను మీకు చెప్పేస్తా. సో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్. చాలామంది వెయిట్ లాస్ కోసం ఈ ఎల్లో కలర్ ఫ్రూట్ అని తెలియకపోయినా పైనాపిల్ యూజ్ చేసుకుంటారు. సో మాక్సిమం లోపలంతా ఇది ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా. చాలామంది ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికే పైనాపిల్ ప్రిఫర్ చేస్తారు, అయినప్పటికీ విటమిన్ డి రిచ్ ఫ్రూట్స్లో పైనాపిల్ కూడా ఒకటి. నిజానికి దీన్ని మనం ఎల్లో కలరా అని మనం చెప్పకపోయినా లోపలంతా కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దా, పపాయా. చాలామందికి దాని టేస్ట్ స్మెల్ నచ్చదు, బట్ చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు, బాడీలో సెల్స్ పడిపోయినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్, ఎక్కువగా ఈ పపాయాను ప్రిఫర్ చేస్తారు. సో వెయిట్ లాస్కి కూడా చాలామంది పపాయాను యూజ్ చేస్తూ ఉంటారు. నిజానికి పపాయాను మనం చెప్పుకుందాం వెయిట్ లాస్ అని మాత్రమే కాకుండా, ఎల్లో కలర్లో ఫ్రూట్ ఉంటుందా అంటే నిజానికి అది టర్న్ అయ్యేది ఆరెంజ్ కలర్లోకి, బట్ నేను ఎల్లో కలర్ ఫ్రూట్ కింద కన్సిడర్ చేస్తే విటమిన్ డి రిచ్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో మనం ఆల్రెడీ చూసేసాం కదా ఏమేమి విటమిన్ డి రిచ్ ఫ్రూట్స్ ఉన్నాయనేది, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవేవో బయట మనం వాడి మెడిసిన్స్ తీసుకునే బదులు ఈ ఫ్రూట్స్ తింటే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. ఒక పక్క విటమిన్ డి తెచ్చుకోవడం, అంతేకాదు వెయిట్ లాస్కి కూడా పనిచేస్తాయి. సో ఆరెంజ్, బనానా, లెమన్, పపాయా, పైనాపిల్, మ్యాంగో. సో ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ఏదో ఒక ఫ్రూట్ అయితే మీకు నచ్చుతుంది కదా, బాగా ఏసీలో కూర్చొని లేదా ఎండలోకి వెళ్ళక కంప్లీట్గా సన్లైట్కి దూరంగా ఉందామని ఫీల్ అయ్యే మీ అందరికీ కూడా కన్ఫర్మ్ విటమిన్ డి అందిస్తాయి ఫ్రూట్స్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎండలో లేకపోయినా ఫ్రూట్స్ ఎండలో ఉండి విటమిన్ డిని ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్లో మనకు అందిస్తాయి కదా. విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి చాలామంది బయటపడదాం. రీసెంట్ సర్వేస్లో విటమిన్ డి చాలామందికి తగ్గిపోతుంది అని సర్వేస్ చెప్తున్నాయి. డాక్టర్స్ కూడా దీని గురించి చాలా ఎక్కువ కంగారు పడుతున్నారు, ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా వరకు ఫస్ట్ రాకపోయినా సరే మనకి ఏజ్ పైన పడే కొద్దీ ఆల్రెడీ మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి
సో మీకు తెలియచేయాలనే ఉద్దేశం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయితే కనుక. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోస్ట్ 360.